हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। इवाल्टी वीडियो मंची स्पाइसी अयिना घाट अयिना सूप एला चेयालो चूपिंचबोतुन्नानु। इप्पुडुन्न मनकु ई क्लाइमेटिक चेंजेस की, थ्रोट इन्फेक्षन्स की, कोल्ड की, काफ की, ई करोना टाइम की इट्लांटि ओक मंची सूप पेट्टुकोनि तागिते अब्बा अन्नी देब्ब कोदिलिपोतायन्नमाट। खच्चितंगा ट्राई चेयाल्सिन सूप। चिकचिक रेसिपीलोकि वेल्लिपोदाम। इक्कड मनं ओक 5 गार्लिक तीसुकोनि कच्चकच्चगा दंचुकोवाली। नेक्स्ट इंदुलोके जिंजर कूडा वेसुकोनी ओक 2-3-4 पिंचेस जिंजर कूडा वेसुकोनी कच्चकच्चगा फाइन गा अप्पटिकप्पुडु फ्रेश गा दंचि पेट्टुकोनी वेसुकुंटे चाला बागुंटुंदी सूप। पैन पेट्टुकोनी बटर वेसुकोनी कొంచెం ఒక 1 స్పూన్ బటర్ వేసుకొని బటర్ బాగా కరిగిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రెష్ గా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ని వేసుకొని దోరగా ఫ్రై చేసుకుందాం। పచ్చి వాసన పోయేలాగా చాలా బాగుంటుంది అప్పుడు ఆ స్మెల్ పోతే। నెక్స్ట్ ఇప్పుడు వెజిటబుల్స్ 1 బై 1 మన దగ్గర ఏముంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు। నేను ఇక్కడ ఫ్రెంచ్ బీన్స్ ఒక 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను। నెక్స్ట్ క్యారెట్ ఫైన్ గా కట్ చేసుకున్న చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న క్యారెట్ ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను బటర్ లో। ఒక 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ మష్రూమ్స్ అండ్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకొని బాగా కొద్దిసేపు ఈ వెజిటబుల్స్ అన్ని ఒక 50% కుక్ అయ్యేలాగా మనం స్లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకుందాం। వెజ్జెస్ అన్ని ఫ్రై అయ్యే లోపు మనం పెప్పర్ పౌడర్ రెడీ చేసుకుందాము। ఇక్కడ ఒక 20 పెప్పర్ సీడ్స్ తీసుకొని అప్పటికప్పుడు ఫ్రెష్ గా పెప్పర్ పౌడర్ ని దంచి రెడీ చేసుకుంటున్నాను। ఇది మనము ఒక 1 స్పూన్ మన వెజ్జెస్ లోకి యాడ్ చేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకొని अन्नी कोंचेम बागा कुक तर्वात इप्पुडु वस्तदंडी स्मेल असलु एंत बागुंटदंटे आ स्मेल। इप्पुडु वेजिटेबल्स अन्नी बागा कुक अयिपोयायि। नेनु इप्पुडु स्वीट कॉर्न कूडा याड चेसुकुंटुन्नानु। इदि ऑप्शनल उंटे याड चेसुकोवच्चु। पिल्लकि इष्टंगा तिंटारु काबट्टि सो याड चेसुकोनि अट्ला स्पैसी स्पैसीगा गार्ड गा सर्व चेसुकुंटे चाला बागुंटुंदि। कोंचेम इवंता कोंचेम बागा फ्राई अयिन तर्वात ओक 2 मिनिट्स पडुतुंदि अंत फ्राई अयेसरिकि साल्ट कूडा वेसुकोनि मनं टेस्ट कोद्दि बागा फ्राई चेसुकोवालि। కావాలంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు। నెక్స్ట్ 1/4 స్పూన్ ఆఫ్ సోయా సాస్ యాడ్ చేసుకుంటున్నాను। మీ దగ్గర ఉండే చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు। ఆల్్రెడీ మనం స్పైసెస్ వేసాం కదా, అంకన్ జస్ట్ నేను ఫ్లేవర్ కోసం సోయా సాస్ యాడ్ చేస్తున్నాను। నెక్స్ట్ ఇప్పుడు వెజ్జెస్ అన్ని బాగా బాయిల్ అయ్యేదానికి మనము ఒక 750 ml ఆఫ్ వాటర్ తీసుకొని ఫ్లేమ్ హై చేసుకొని వెజిటబుల్స్ అన్ని బాగా బాయిల్ అయ్యేదాకా మరిగించుకోవాలి। 1 మినిట్ హై ఫ్లేమ్ లో మరిగించుకుంటే సరిపోతుంది। ఇప్పుడు మనము కార్న్ ఫ్లోర్ మిక్చర్ రెడీ చేసుకుందాం। कप तीसुकोनी 2 स्पून्स आफ् कॉर्न फ्लोर ऐड चेसुकुंटुन्नानु। फॉर दैट 4 स्पून्स आफ् वाटर वेसुकोनी रेंडु बागा कलिसेलागा मिक्स चेसुकोवाली। उंडल लेकुंडा चूसुकोनी बागा मिक्स चेसुकोवाली। इप्पुडु बॉयल अयिन वेजिटेबल्स लेकी मनं मिक्स चेसुकुन्न कॉर्न फ्लोर मिक्चर्नी वेसुकोनी बागा कोंसेपु मिक्स चेयाली। इप्पुडु कन्सिस्टेंसी कोंचेम दग्गरिकि वस्तुंदि बॉयल अय्ये कोद्दि, अंक नेनु इंका कोंचेम वाटर ऐड चेसुकुंटुन्नानु। इदंता मनकि 5 कप्स वरकु वस्तुंदंडि। ఇంకా స్పైస్ కోసం కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను। ఒక 2 మినిట్స్ ఇట్లా కుక్ చేసుకుంటే బాయిల్ అవుతే మనకి అసలు ఇంకా రెస్టారెంట్ స్టైల్ సూప్ మనకి రెడీ అయిపోయినట్టే। లాస్ట్ లో కొంచెం కొత్తిమీర తెల్ల గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ సూప్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది। ఒక్కసారి ఇలా ఇంట్లో చేసుకుంటే ఇంకా మనం హోటల్ కి వెళ్లి అదే పనిగా సూప్ ఆర్డర్ చేయాల్సిన అవసరం ఉండదు। ఖచ్చితంగా అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ, గ్యారెంటెడ్ రెసిపీ। ఘాటైన స్పైసీ రెసిపీ తాగాలనుకుంటే ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయాల్సిందే। మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।